హిందువులు అత్యంత భక్తిగా జరుపుకునే పండుగల్లో శ్రీరామనవమి కూడా ఒకటి. ఈ పర్వదినం సందర్భంగా ఒకరోజు ముందే అన్ని రామాలయాలు సుందరంగా ముస్తాబయ్యాయి. ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం దశరథుడు, కౌసల్య దంపతులకు శ్రీరాముడు జన్మించాడు. త్రేతాయుగంలో చైత్రశుద్ధ నవమి రోజున వసంత ఋతువు కాలంలో పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు పుట్టాడు. అందుకే ఈ పవిత్రమైన రోజున ప్రతి సంవత్సరం మన దేశంలో శ్రీరామనవమి వేడుకలను జరుపుకుంటారు. ఈ పర్వదినాన హిందూ మతాన్ని విశ్వసించే వారందరూ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. తిరుపతి జిల్లాలో ప్రముఖ ఆలయాలు నవమి వేడుకలకు సిద్ధమయ్యాయి. నిర్వాహకుల స్తోమత బట్టి 1, 2, 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. 30వ తేదీ విశేష పూజ జరుగుతుంది. అదేవిధంగా 31వ తేదీ కళ్యాణోత్సవం ఉదయం జరుగుతుంది. దాని తర్వాత మధ్యాహ్నం 1 గంట నుంచి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. తర్వాత మరుసటి రోజు అంటే 1వ తేదీ పట్టాభిషేక కార్యక్రమం ఉదయం జరుగుతుంది. సాయంత్రం పురవీధుల్లో శ్రీ సీతారామాంజనేయ స్వామి ఉత్సవ విగ్రహంతో కూడా ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది.